వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా అనుకున్నాం. అలాగే ఎవరైతే నిర్బంధంలో ఉన్నారో, జోగి రమేష్ గారు కానూరులో నిర్బంధించారు, అట్లాగే అనిల్ గారిని కూడా బెదవాడలో నిర్బంధించారు, అట్లాగే వంశీ గారిని కూడా బెదవాడలో నిర్బంధించారు. ఖచ్చితంగా రేపో ఎల్లుండో అందరం కలిసి, ఏడుగురం కలిసి, ఎస్పీ గారిని కలిసి, జిల్లా ఎస్పీ గారిని కలిసి ఖచ్చితంగా ప్రశ్నించదలుచుకున్నాం. ఈ రకంగా మీరు కనుక ఇంకా కొనసాగిస్తే, ఇక తిరుగుబాటు తప్పితే, మా ప్రాణాలని, మా ఆస్తుల్ని, మా భార్యలు లేదా చెల్లెళ్ళు తల్లుల యొక్క మాన ప్రాణాలు కాపాడుకోవాలంటే చేయగలిగేది ఏముంది? అంటే ఏం చెప్తున్నారంటే, పోలీసు రక్షణతో మమ్మల్ని అందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఊర్లు వదిలి వెళ్ళిపోవాలి. అలాగే హరిని ఒకడు పచ్చి నరహంతకుడు, నరహంతకుడు ఆడది కనపడితే వడదు, మర్డర్ కేసు ముద్దాయి, మామూలు ముద్దాయి కాదు, డబ్బు కోసం అమ్మాయిని కిడ్నాప్ చేసి ముక్కలు ముక్కలుగా నరికి తెలంగాణ తీసుకెళ్లి తెలంగాణ శ్మశానంలో కాల్చినటువంటి ముద్దాయి ఆడి ఫేస్బుక్ లో పోస్టింగ్లు పెడుతున్నాడు. ఒక దళిత కుర్రాడు బైపాస్ రోడ్డుకు సంబంధించినటువంటి హేమా నాని అనే ఒక దళిత కుర్రాడు మీద పోస్టింగ్లు పెడుతున్నాడు. అతను భయపడి పారిపోయాడని చెప్పని, అరే నువ్వు పారిపోయేవరా, నువ్వు బందర్ మీద ఎప్పుడు వస్తే అప్పుడు నీకు దండేయటమే, బహిరంగంగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం, వాళ్ళమ్మా నాన్న చర్యలు లేవు, ఎస్పీ గారు చర్యలు లేవు, హరి ఆడిపోయారు, నల్ల హరి అంటారు, కొరియర్ సీను రౌడీ షీటర్ ఆ యాదవ్ల ఇంటి మీద పడి ధ్వంసం చేశాడు, కేసు లేదు. ఇవాళ బందర్ లో ఉన్నటువంటి రౌడీ షీటర్లు పాల కేంద్రం చిలకలపూడి పాల కేంద్రం సురేష్ గాడు, సురేష్ అనేవాడు ఇవాళ ఈ ధ్వంసంలో మన 8వ వార్డులో విశ్వబ్రాహ్మణ కాలనీలో అలుగోజు రాజశేఖర్ ఇంటికి వెళ్లారు. అలుగోజు రాజశేఖర్ విశ్వబ్రాహ్మడు, అలుగోజు రాజశేఖర్ కంసాల పని చేసుకుంటాడు, బతుకుతూ ఉంటాడు భార్య పిల్లల్ని. అతని ఇంటికి వెళ్లి, ఇంట్లోకి వెళ్లి తలుపు బదలగొట్టి, తాళం బదలగొట్టి ఏడి ఆవిడ పక్కింట్లో కూర్చుంది భయం వేసి, భార్య ఏడి నీ మొగుడు లేడా, మర్డర్ చేసేస్తామని చెప్పని ఆ పాల కేంద్రం సురేష్ గారు మాట్లాడతాడు, ఆ మహేష్ అనేవాడు మాట్లాడతాడు, బెదిరిస్తారు, కంప్లైంట్ ఇచ్చినా కేసు తీసుకోరు, చర్య తీసుకోరు. ఆ పాల కేంద్రం సురేష్ అనేవాడు కలెక్టర్ బంగ్లా దగ్గర ఎన్జిఓ కాలనీలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి ఇంటికి వెళ్ళి కారు మీద రాస్తాడు, వీడిని వెనకాల షీల్డ్ మీద ఏం మిల్క్స్ అది, ఎస్ఎస్ మిల్క్స్, సురేష్ వచ్చెళ్ళాను అని కారు మీద రాస్తాడు. అంటే మట్టి ఉండదు కదా, మట్టి మీద వచ్చెళ్ళానని రాస్తాడు. ఆడకూతుర్ని ఇల్లంతా ధ్వంసం చేసి మూడు పిల్లలను కొట్టి లక్షిస్తాను పొడుకోవే అని చెప్పని భయంకరంగా దుర్భాషలో ఉండి, వీడికి గాయాలు ఉన్నాయి పోలీస్ హాస్పిటల్లో చేర్చుకోండి అని చెప్పని పోలీస్ ఇంటిమేషన్ ఇచ్చి పంపిస్తారు ఆడికి. వీళ్ళు కేసుకి హాస్పిటల్కి పోలీస్ స్టేషన్కి వెళ్తే హాస్పిటల్కి పంపల, ఆయన్ని పంపించారు ధ్వంసం చేసిన, సరే నీళ్లు మా కార్పొరేటర్లు వాళ్ళ నీళ్లు కలిసి వెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తే బరి తెగించి పోలీసులు ఉండగా ముగ్గురు, ఒక ఏఎస్ఐ, ఒక హెడ్ కానిస్టేబుల్, ఉండగా 15 మంది రౌడీలు ఈ కొట్టిన వాళ్ళందరూ కూడా వచ్చి, రే మంచం మీద పడుకున్నారేంటి లంజా, మంచం మీద పడుకున్నామేంటి, హాస్పిటల్ సీసీ ఫుటేజ్ తీయించుకోవాలని ఎస్పీ గారిని డిమాండ్ చేస్తున్నా. నిజంగా మీరు పోలీస్ ఉద్యోగం చేస్తుంటే గనక, జీతం తీసుకుంటుంటే గనక తీయించండి. ప్రజలకు ఈ రకంగా దారుణాలు జరుగుతుంటే, అమాయకుల మీద దారుణాలు జరుగుతుంటే పోలీస్ పట్టించుకోరా? హాస్పిటల్ సీసీ ఫుటేజ్, నువ్వు హాస్పిటల్ నుంచి వెళ్తావా వెళ్ళవా, ఏంట్రా కేసు, లంజా లంబడి అని బూతులు తిడుతూ హాస్పిటల్కి వెళ్లి దౌర్జన్యం చేసే పరిస్థితి, హాస్పిటల్లో మంచం దగ్గరికి వెళ్లి పోలీసు ఉండగా పోలీస్ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటున్నాడు ఏఎస్ఐ, మాట్లాడు, హెడ్ కానిస్టేబుల్ మాట్లాడు, కనీసం వాళ్ళని కేకలేరు, మందలించరు, అతను ఒక డిఎస్పీ వచ్చి మాట్లాడుతున్నట్టుగా ఫీల్ అయిపోతున్నారు. అంటే ఇవాళ పరిస్థితి ఏముందంటే, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత ఏంటయ్యా పరిస్థితి అంటే, రౌడీలే డిఎస్పీలు ఎస్పీలుగా అయిపోయిన పరిస్థితి, మర్డర్ కేసు ముద్దాయిలే రౌడీ షీటర్లు ఎస్పీలు డిఎస్పీలు సీఐలు అయిపోయిన పరిస్థితి, ఎందుకని పోలీసు ఎవడో మాట్లాడట్లా వాళ్ళకి మర్యాద ఇస్తున్నారు దౌర్జన్యం చేస్తుంటే.
చేసలేదు. అలాగే పెదసింగ లక్ష్మణరావు గారి ఇంటి ఎదురుకుండా మా ఇంటికి దగ్గరలో పాలకేంద్రం సురేష్, చిలకలపూడిలో పాలకేంద్రం సురేష్ అనేవాడు, అలాగే మహేష్ అనేవాడు విచ్చలవిడిగా బరి తెగించి ఎస్ఐని కొట్టి వీడియో సీసీ ఫుటేజ్లు ఉన్నాయి మొత్తం, పోలీసులు బ్యారికేడింగ్ పెట్టి కుర్చీల్లో కూర్చుంటే ఆ కుర్చీలు పెట్టి వాళ్ళని కొట్టి కార్లు ధ్వంసం చేస్తే ఇంతవరకు కేసు ఇచ్చినా కూడా కేసు కట్టలేదు, ఎఫ్ఐఆర్ కట్టలేదు ఇంతవరకు. దాన్ని కూడా మేము హైకోర్టులో మూవ్ చేస్తున్నాం. ఈ పోలీస్ ఇన్యాక్షన్, ఈ దౌర్జన్యాలు, చంద్రబాబు నాయుడు చేయిస్తున్నటువంటి దౌర్జన్యాల మీద దానికి కేసు లేదు. ఎస్పీ గారు ఇవన్నీ మీరు నోట్ చేసుకోండి, ఎంత బరి తెగింపు. మీరు మీరు మేము వచ్చి మిమ్మల్ని కలుస్తాం, కలిసాక కూడా మీరు మేమేం చేయలేమండి, చంద్రబాబు మమ్మల్ని ఏం చేయొద్దన్నాడు మీరు చెప్పేశారనుకోండి, ఇంకా సంఘాలు జరుగుతున్నాయి, మా మీద దాడులు జరుగుతున్నాయి, చేయగలిగేది ఏముంది? అందరిళ్లలో కారాలు ఉంటాయి, అందరిళ్లలో కత్తిపేటలు ఉంటాయి, ఏం చేయగలదు? తిరుగుబాటే కదా ఇళ్ల మీదకి వచ్చి. పోనీ మేమేమన్నా పడదగ్గరన్నా తాయి గొడవకు వెళ్తే పోనీ కొట్టారంటే అర్థం. ఇంట్లో ఉంటే, ఓడిపోయి ఇంట్లో ఉంటే కార్యకర్తలు ఎవడెవడైతే బలంగా పనిచేశాడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం, వాళ్ళ మీద దాడులు చేయటం, బరి తెగించి ఇళ్ళకెళ్ళి ధ్వంసం చేస్తుంటే, దౌర్జన్యకాండ చేస్తుంటే, పోలీస్ ప్రేక్షక పాత్ర సాక్ష్యం ఉండి పక్కనుండి చేయిస్తుంటే ఎక్కడికి తీసుకెళ్తున్నారనేది కూడా ఆలోచించుకోమని చెప్తూ ఖచ్చితంగా రేపు కానీ ఎల్లుండి కానీ ఎస్పీ గారు అపాయింట్మెంట్